తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని వేంచేసి ఉన్న మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపనకు 8 మంది వేద పండితులతో 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తూ హోమాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలయ చైర్మన్ నారాలశెట్టి నరసయ్య తెలిపారు. ఈ నెల 20వ తేదీ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ఆలయానికి శిఖర ప్రతిష్ట చేయడం జరుగుతుందని తెలిపారు. నా పేరు నారాలశెట్టి నరసయ్య. నేను గోకవరం గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నానండి. ఈ రోజున మా గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా ఆలయ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం దైవజ్ఞుని నిర్వహించారు. ఈరోజు నుండి ఈరోజు ఉదయం నుండి ఈరోజు రేపు ఆదివారం వరకు కూడా ఈ ఋత్విక్కులచే వేద పండితులచే యజ్ఞయాగాదులు చేసి ఆలయ శిఖర ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందండి. ఆదివారం ఉదయం 8 గంటలకి ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. అలాగే ఈ పునర్నిర్మాణం ఆలయ పునర్నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామ ప్రజల సహకారం పెద్దల ఆశీస్సులతో గౌరవాధీశుల ఆశీస్సులతో మరియు మా శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి ఆశీస్సులతో కూడా ఈ కార్యక్రమం వేగవంతంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ భక్తులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు ఉంగరాల ఆదివిష్ణు అండి. గోకవరం మండల విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున గోకవరం మండలం హెడ్ క్వార్టర్లో గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇటువంటి ఈ సందర్భంలో గొప్పగా యజ్ఞయాగాదులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇలాంటి యజ్ఞయాగాదులు చేయడం వల్లనే సమాజంలో పాడి పంటలు పుష్కలంగా ఉండటమే కాక ఈ కరోనా లాంటి మహమ్మారి భయంకర రోగాలను కూడా తరిమి కొట్టేటువంటి శక్తి వేద మంత్రాలకు ఉంది. అటువంటి వేద మంత్రోచ్చారణతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ నరసయ్య గారికి మరి ఈ కార్యక్రమానికి పర్యవేక్షిస్తున్న పెద్దలందరికీ అలాగే మా గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను.